కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏ ఫార్మాట్ అయినా ఎదురలేదు. అన్ని ఫార్మాట్లో తాను ఏంటో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్కు దిగాడంటే ఏ ఫార్మాట్ అయినా పరుగుల వరద పారాల్సిందే. 2008లో అరంగేటం చేసిన కోహ్లీ తన కెరియర్లో ఎన్నో శిఖరాలను అధిరోహించారు. అయితే ఇప్పుడు కోహ్లీ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్గా మారింది. 2023 వరకు అన్ని ఫార్మాట్లు ఆడతా, ఆ తర్వాత ఒక్క ఫార్మాట్ నుండి తప్పుకోవడంపై ఆలోచిస్తున్నాను అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు కోహ్లీ. దీంతో టెస్టు వన్డేల్లో కొనసాగుతూ కోహ్లీ 3 ఏళ్ల తర్వాత T20లకు గుడ్ బై చెప్తాడనే ప్రచారం సాగుతోంది. 31 ఏళ్ల విరాట్ కోహ్లీ 2008లో భారత క్రికెట్ జట్టులో అరంగేటం చేసినప్పటి నుండి 84 టెస్టులు, 248 వన్డేలు, 82 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అయితే వరుస సిరీస్లతో టైట్ షెడ్యూల్ మరియు చాలా తక్కువ విరామం దొరికినప్పుడు పనిభారంతో నష్టం జరుగుతుందన్నారు కోహ్లీ. వెల్లింగ్టన్నల్ న్యూజిలాండ్తో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ, 3 ఏళ్ల పాటు నేను అన్ని ఫార్మాట్స్లో ఆడతా, ఆ తర్వాత వేరే సంభాషణ రావచ్చు అని తెలిపారు. ఇప్పుడు నేను సంవత్సరానికి 300 రోజులు ఆడుతున్నాను. ఇందులో ప్రయాణం మరియు ప్రాక్టీస్ సెషన్లు ఉన్నాయి. దీంతో పని ఒత్తిడి పెరుగుతుందన్నాడు కోహ్లీ. షెడ్యూల్ మిమ్మల్ని అనుమతించకపోయినా వ్యక్తిగతంగా ఎక్కువ విరామం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామన్నాడు. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లను ఆడే కుర్రాల కోసం ఇది వర్తిస్తుందన్నారు. కెప్టెన్గా ఉండటం అంత సులభం కాదు, ప్రాక్టీస్ సెషన్లో ఆ తీవ్రత ఉంది. ఇది మీకు చాలా నష్టం కలిగిస్తుందన్నాడు టీమిండియా కెప్టెన్. నాకు 34 లేదా 35 ఏళ్ళు వచ్చేసరికి నేను వేరే మాట్లాడాల్సి రావచ్చు అన్నారు. రాబోయే 2-3 సంవత్సరాలు నాకు ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పుకొచ్చాడు.